మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఆ పరమశివుడి పూర్తి అనుగ్రహం కోసము ఆ భోళాశంకరుడి విశిష్ట మహాశివరాత్రి కథను తప్పక వినాలి. కాబట్టి ఆ శివుని అనుగ్రహం కోసం మనం ఈ కథను చెప్పుకుందాము. ముందుగా మిత్రులందరూ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలాధరణలు, విభూతిధారణలు, జాగరణలు చేస్తారు. శివరాత్రి పూజ ప్రత్యేకమైనది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి పూజ గురించి చెప్పాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే ఏమీ జరగదని చెబుతారు. పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు అని భక్తుల నమ్మకం. శివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడి కోసం ప్రత్యేక పూజలు చేస్తే మంచిదని అంటుంటారు. అయితే పూజను పవిత్రంగా చేయాలి. ఏదో చేశామంటే చేశాం అన్నట్టుగా ఉండకూడదు. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. దేవదేవుడికి ఇష్టమైన రోజు వెనుక ఓ కథ ఉంది. పూర్వం ఓ బోయవాడు పర్వత ప్రాంతాల్లో నివసించేవాడు. అతడు ఉదయాన్నే లేచి వేటకు వెళ్ళి జంతువులను చంపి తెచ్చేవాడు. ఓ రోజు మాత్రం అడవికి వేటలో ఏ జంతువు లభించలేదు. దీంతో నిరాశగా ఇంటివైపు బయలుదేరాడు. వస్తూ ఉంటే ఒక మంచినీటి సరస్సు కనిపించింది. ఆ సరస్సు దగ్గరకు రాత్రి సమయంలో జంతువులు వస్తాయని, అప్పుడు వాటిని చంపి తినొచ్చని భావిస్తాడు. అందులో భాగంగా సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చుంటాడు. అతడికి శివ శివ అంటూ శివుడి పేరును స్మరించడం అలవాటు. ఆ రాత్రంతా చెట్టు మీద కూర్చుని శివుడి నామాన్ని జపిస్తూ ఉంటాడు. ఆ రోజున శివరాత్రి. ఆ విషయం బోయేవాడికి తెలియదు. ఇదే సమయంలో ఆ సరస్సు దగ్గరకు నీళ్లు తాగేందుకు ఓ జింక వస్తుంది. దానిని చూసిన బోయవాడు బాణాన్ని ఎక్కుపెడతాడు. ఆ విషయం జింక గమనిస్తుంది. తాను గర్భంతో ఉన్నానని, చంపడం అధర్మమని చెబుతుంది. జింక మనిషిలా మాట్లాడడం ఏంటని ఆ జింకను చంపకుండా వదిలేశాడు. అది అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ సరస్సు దగ్గరకు మరో ఆడజింక వస్తుంది. ఈసారి దాన్ని చంపాలనుకున్న బోయవాడు దానిపై బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ జింక కూడా, నేను నా భర్తను వెతకడానికి వచ్చానని, బక్క చిక్కిన శరీరంతో ఉన్నానని, తనను చంపినా మీ కుటుంబం ఆకలి తీరదని చెబుతుంది. ఏ జంతువు కనిపించకుంటే తర్వాత తిరిగి వస్తానని చెప్పింది. దీంతో బోయవాడు ఆశ్చర్యపోయి వదిలేస్తాడు. ఆ తర్వాత కాసేపటికి సరస్సు దగ్గరకు మరో మగజింక వస్తుంది. ఆ మగజింక, ఇటువైపు ఏమైనా రెండు ఆడజింకలు వచ్చాయా అని బోయవాడిని అడిగింది. దీంతో అతడు జింకలు తనతో చెప్పిన విషయాలను మగజింకకు వివరిస్తాడు. నేను ఒకసారి వాటిని చూసుకుని వస్తానని చెప్పి వెళ్తుంది. దీంతో బోయవాడు అక్కడే కాచుకుని కూర్చుంటాడు. ఉదయం కాగానే అటుగా ఒక జింక దాని పిల్ల రావడాన్ని బోయవాడు గమనించి వాటిని చంపేందుకు బాణాన్ని ఎక్కుపెడతాడు. తన పిల్లలను వదిలేసి వస్తానని తెలుపుతుంది. ఇచ్చిన మాట ప్రకారం ఆ బోయవాడి దగ్గరకు నాలుగు జింకలు ఒకేసారి వస్తాయి. నన్ను చంపు అంటూ ముందుకి వస్తాయి. ఆ జింకలను చూసిన బోయవాడు ఆశ్చర్యపోతాడు. అతడిలో మార్పు వస్తుంది. జంతువుల కోసం కాచుకుని ఉన్న బోయవాడు ఆ రాత్రంతా మారేడు చెట్టు మీదే ఉంటాడు. రాత్రంతా శివ శివ అంటూ దేవదేవుడిని స్మరిస్తూ ఉంటాడు. తన చూపునకు అడ్డంగా వస్తున్న మారేడు దళాలను కోసి కింద పడేస్తూ ఉంటాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే ఆ చెట్టు క్రింద శివలింగం ఉంటుంది. క్రింద పోసిన మారేడు దళాలన్నీ శివలింగంపై అభిషేకంలా పడతాయి. మారేడు దళం కారణంగా శివపూజ ఫలితం వస్తుంది. రాత్రంతా బోయవాడు శివ శివ అంటూ మారేడు దళాలతో శివుడిని తలుస్తూ
తెల్లవారుజాము వరకు మెలకువగానే ఉంటాడు. అతడికి జాగరణ ఫలితం దక్కుతుంది. అతడిలో మార్పు వస్తుంది. ఇక ఆ జింకలు సత్యనిష్టతో ఉండడంతో, ఈశ్వరుడి అనుగ్రహంతో మృగశిరా నక్షత్రంగా ఆకాశంలో చేరిపోయాయి. బోయవాడు ఈ నక్షత్రానికి వెనుకగా ఎంతో ప్రకాశవంతంగా మెరిసిపోయి లుబ్ధక నక్షత్రంగా నిలిచిపోయాడని పురాణాలు చెబుతాయి. ఓం నమశివాయ. ఆ బోళాశంకరుని విశిష్ట కథను ఈరోజు జాగరణ సమయంలో విన్నట్లయితే ఆ పరమశివుని పూర్తి అనుగ్రహం మనకి లభిస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమశివాయ.